హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కారీ స్విచ్. ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మన స్టోరీ వైపు వెళ్దాం. ఈరోజు మన స్టోరీ పేరు ద హౌస్ ఆఫ్ బ్యాడ్ డ్రీమ్స్. ద హౌస్ ఆఫ్ బ్యాడ్ డ్రీమ్స్ అనేది వెలిస్కా అనే టౌన్లో జరిగింది. ఇది ఒక అమెరికాలో ఉండే టౌన్. దీంట్ లోపల ఒకసారి సారా అనే ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళగా తను వెళ్ళే టాపిక్ కింద ఏంటంటే ఒక హౌస్ని వెతుకుతుంది, తన కోసం, తన కొడుకు రోహిత్ కోసం. అలా వెతుకుతూ ఉండగా ఒక హౌస్ ఓనర్ తనకు కనిపించాడు. కనిపించి, నా దగ్గర ఒక హౌస్ ఉంది, దానికి మీకు రెంట్కి ఇస్తాను అని అనగానే తనతో పాటు ఇద్దరూ కలిసి ఆ హౌస్కి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే అక్కడ సారా మొత్తం ఫర్నిచర్, ఏదైతే వాల్ పెయింటింగ్స్, ఇంకా అక్కడ ఉండే స్టఫ్ అంతా చూసి గార్డెన్తో సహా మొత్తం అంతా తనకి నచ్చింది. అయితే ఎప్పుడైతే ఓనర్ ఆ హౌస్ని ఈ మచ్ ఆఫ్ అమౌంట్కి రెంట్కి ఇస్తానని చెప్పాడో, ఆ అమౌంట్ తక్కువని తెలిసిన వెంటనే తనకి ఇంకా ఆ హౌస్ ఎంతో నచ్చింది. నచ్చడంతో వెంటనే కొనుక్కుంటానని చెప్పింది. అయితే హౌస్ గురించి కొన్ని సంఘటనలు చెప్దామనేప్పటికీ తను సారా ఆ హౌస్ ఓనర్ని ఆపేస్తుంది. ఆపిన వెంటనే హౌస్ ఓనర్ చెప్పే మాటను వినకుండా, నేనైతే కన్ఫర్మ్ అయ్యాని హౌస్లో దిగిపోతాను ఎలాంటి కండిషన్స్ ఉన్నా సరే అని చెప్పారు. అయితే ఎప్పుడైతే హౌస్ ఓనర్ ఈ కండిషన్స్ అన్నిటిని చెప్పి ఓకే చేశాడో హౌస్ని, వెంటనే తను చెప్పి అడిగాడు ఒక డౌట్, ఇంట్లోని మీరేనా లేదంటే మీ హస్బెండ్ ఇంకెవరైనా ఉంటారా అనగానే, నాకు ఇంతకుముందు హస్బెండ్ ఉండేవారు, కాకపోతే తనకి నాకు రిలేషన్స్ కొంచెం నప్పలేదు, నప్పకపోవడం వల్ల మేము కలిసి ఉండలేకపోయాం అయితే అని చెప్పగానే, మరి మీరు ఒక్కరే ఉంటారా అని హౌస్ ఓనర్ అడగగానే తను రిప్లై ఇచ్చింది, నేను ఇంకా మా అబ్బాయి రోహిత్ ఉంటామండి, కాకపోతే మా అబ్బాయికి చిన్న బ్రెయిన్ ప్రాబ్లం ఉండి ఎప్పుడైతే మా హస్బెండ్ నేను కలిసి ఉండేవాళ్ళమో అప్పుడు మా ఇద్దరికి పడకపోవడం వల్ల, రిలేషన్స్ బాగోకపోవడం వల్ల ఒకసారి గొడవ పడ్డాం. గొడవ పడినప్పుడు ఒకసారి నేను పడిపోవడం వల్ల తన బ్రెయిన్కి చిన్న దెబ్బ లాంటిది తగిలింది తన లోపల ఉన్నప్పుడు. అయితే డాక్టర్ ఏడు చెప్పారంటే తను ఎప్పుడు డిస్టర్బింగ్గా ఉంటాడు, ఇంకా ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉంటే, లోన్లీగా ఫీల్ అవుతే ఏడుస్తూ ఉంటాడు, అలాంటి లోన్లీనెస్ని మీరు ఇవ్వకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండండి అని చెప్పగలనే, ఆ రోజు నుంచి నేను ఆన్లైన్లోని జాబ్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. హౌస్ ఓనర్తో ఏమీ చెప్పగలను, ఓకే మరి ఎప్పుడు షిఫ్ట్ అవుతారు అనగానే, మేము ఎల్లుండే షిఫ్ట్ అవుతాం అనేసి సారా చెప్పింది. సారా చెప్పగలనే అక్కడ పేమెంట్ ఇచ్చేసి తర్వాత రోజు అక్కడికి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన రోజే తను తన కొడుకుని తీసుకురాగలనే తన కొడుకు ఆ హౌస్ని చూసి ఎంతో సంతోషించాడు. ఈ హౌస్ చాలా బాగుంది మమ్మీ, నా రూమ్ ఎక్కడ అని అడగగలనే, ఈ హౌస్లో కూడా నీకు రూమ్ లేదు రోహిత్, కాకపోతే నువ్వు నాతోనే పడుకుంటావు ఓకేనా అని చెప్పగలనే, నాకైతే హౌస్ నచ్చింది, నీతో పడుకోవడంలో నాకు ఇంకా ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు అని చెప్పాడు. చెప్పగలనే తనకి ఇల్లు ఎంతో నచ్చింది, తన కొడుకు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల తిని కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఇలా జరుగుతున్న టైంలో కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నాడు. సడన్గా ఒకరోజు ఏమైందో తెలియదు కానీ తను ఒకసారి మార్కెట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే టైంలో తను హౌస్ లోపల ఉండే గార్డెన్ దగ్గర ఫెన్సింగ్కి అవతల వైపున కూర్చొని ఏడుస్తున్నాడు. వెళ్ళి తనని ముట్టుకొని ఏదైంది రోహిత్ అని అడిగే లోపే తన వెనక్కి తిరిగి భయపడుతున్నట్టుగా ఉండి ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే కళ్ళు మళ్ళా రోహిత్ కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన బెడ్ మీద ఉంటాడు, పక్కన వాళ్ళ మమ్మీ బుక్ చదువుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఇంకా ప్రశాంతంగా ఉంది అని రోహిత్ ఇలా కళ్ళు మూసుకునే వాడికే తన డ్రీమ్ లోపలికి ఒక దెయ్యం వచ్చింది. ఆ డ్రీమ్ ఎలా ఉందంటే తన మంచం ఉంది, మంచం అంచున ఒక దెయ్యం కూర్చొని తన వైపే చూస్తుంది. చూస్తున్న టైంలో ఏదైతే ఆ దెయ్యం కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు అతని వైపే బాగా కాన్సన్ట్రేటెడ్గా చూస్తుంది. చూస్తున్న టైంలో తిను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి చోట్ల కక్కుతూ ఉన్నాడు. తినికి టెన్షన్ తట్టుకోలేక ఒక్కసారి ఇలాగ తన్నే కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్న టైంలో ఒక్కసారి తన తలపై నుంచి ఏదో గాలి తగిలినట్టుకు వచ్చి ఒక్కసారి కూర్చున్నాడు. కూర్చోగానే వాళ్ళ మమ్మీ సారా వెంటనే లేచి, ఏడైంది రోహిత్, ఏమైంది, ఎందుకు అంత భయపడ్డావు అని అడిగింది. అడగగానే, మమ్మీ అక్కడ ఎవరు ఉన్నారు మమ్మీ అని చెప్పగానే పక్కనే ఉన్న ల్యాంప్ నాపి ఒక్కసారిగా హౌస్ లోపల ఉండే మెయిన్ లైట్ని ఆన్ చేసింది. ఆన్ చేయగానే అక్కడ ఎవ్వరూ లేరు, లేకపోతే తను బాగా డిస్టర్బ్ అయ్యి, లేదు మమ్మీ అక్కడ ఎవరో ఉన్నారని గట్టిగా ఏడ్చాడు. ఏడ్చి
ఉన్నారు 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 అని ఏడ్చి 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 ఒక్కసారిగా తన మమ్మీ తా బాధను చూసుకోలేక ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుందామని ఉన్నాడులే బాబు ఉన్నాడు అక్కడ ఎవరో ఉన్నారులే నువ్వు ఏడకు అని చెప్పగలనే ఒకసారిగా తను ఫ్లాష్ అయ్యి కళ్ళ నుంచి బయటకు వస్తుంది. ఇదంతా కళ అని ఊహించుకుంటాడు. తన కొడుకు అప్పుడు సంతోషంగానే ఉంటాడు. ఉండడం చూసి ఇదంతా కళే కదా ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని అనుకుంటాడు. అయితే తర్వాత రోజు ఆ పక్కనుండే హౌస్ నైబర్తో మాటలు కలుపుకుంది సారా. మాటలు కలుపుతున్న టైంలో ఈ హౌస్ గురించి ఆ పక్క ఆవిడ ఏం చెప్పిందంటే ఈ హౌస్ని ద హౌస్ ఆఫ్ బ్యాడ్ డ్రీమ్స్ అని పిలుస్తారు అని చెప్పింది. ఎందుకు అలాగా అని సారా అడగడంతో ఆ నైబర్ రిప్లై ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మీరు కాకుండా ముందు ఎన్నో మంది ఉండేవారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకి ఏవో బ్యాడ్ డ్రీమ్స్తోని వీక్ హార్టెడ్ పర్సన్స్గా మారిపోయారు. నాకు తెలిసినంత వరకు మీకు అలాంటి ప్రాబ్లం రాదేమో అని నేను అనుకుంటున్నాను. మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అని నైబర్ చెప్పారు. అయితే మాకేట కాదనేసి నైబర్తో ఆ రోజు మాట్లాడి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగాలనే ఆ రోజు అలాగే పడుకుంది. పడుకోగలనే ఒక్కసారిగా మళ్ళీ ఫ్లాష్ అయ్యి ఇలా చూస్తే ముందు జరిగిన సిచ్యువేషనే తనకి కళ్ళ ముందు వచ్చింది. తన కొడుకు ఏడుస్తున్నాడు తిను వాళ్ళని ఏడు పాపడంలో నుంచి ట్రై చేస్తుంది. ట్రై చేస్తుండగా ఒక్కసారిగా తన ఆలోచించేది ఏంటంటే కనిపించింది అంటే నాకు ఆలోచింది ఇప్పుడు అంటే అదంటే హౌస్ ఆఫ్ బ్యాడ్ డ్రీమ్స్ అని నాకు చెప్పింది దెయ్యం అనమాట. అయితే నాకు ఏదో మెసేజ్ చేయాలనుకుంటుంది ఆలోచనలో ఉండే టైంలోనే తన కొడుకు మంచం మీద ఉన్నవాడు ఒక్కసారిగా బాత్రూంలోకి గాల్లో నుంచి షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిపోయి అక్కడికి చూస్తున్న విజువల్ ఎలాగుందంటే సారాకి తన కొడుకుని ఎవరో కొడుతున్నట్టుగా తన కొడుకుని ఎవరో హింసిస్తున్నట్టుగా తన కొడుకుని ఎవరో బాగా హింసిస్తున్నట్టుగా ఫీల్ అయింది. అయితే అప్పుడు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు నా కొడుకు ఏదో అవుతుందని తన తల్లి భావన బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి రెస్పాండ్ అయింది. ఇది కళని తనకు తెలుసు కానీ దాన్ని రెస్పాండ్ అయ్యింది తన కొడుకుకి ఏటు అవ్వకూడదని కళ్ళ కూడా ఏటు అవ్వకూడదని ఫీల్ అయ్యి అక్కడికి. అయితే వెళ్ళగాలనే అక్కడ వెళ్తున్న దారిలోనే ఏదో కాలుకి తగిలి సడన్గా పడిపోతుంది. పడిపోగలనే కిందని చూస్తే వాళ్ళ కొడుకు చనిపోయి ఉన్నాడు. ఆ పక్కన చూస్తే ఎవరైతే అక్కడ నించున్నారో తన కొడుకు అక్కడ లేడు. లేకపోతే కళ్ళు తిరిగి ఒక్కసారి ఇదంతా జరిగింది చూడలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోయిన సారా తర్వాత రోజు పోలీస్ కారులో లేపిస్తుంది. తీరా పోలీసులు అందరూ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ ఇంట్లోకి వెళ్తే తిను ఎలాగో ఒక్కరిదాయే ఉంది కదా అని ఏడు జరిగిందో చూద్దామని ఇంట్లోకి వెళ్ళగా తన కొడుకు చనిపోయి ఉండడంతో బాగా డిప్రెస్ అయ్యి లేదు ఆ నైబర్ చెప్పడం వల్ల ఇది హౌస్ ఆఫ్ బ్యాడ్ డ్రీమ్స్ అని నాకు తెలిసింది ఆ నైబర్ నొదలను అని చంపడానికి వెళ్ళేటప్పటికి ఆ పోలీస్ ఎవరైతే పోలీసులు అక్కడ ఉన్నారో ఆ పోలీసులు అందరూ సారా నాపి అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.